అసలు రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ సంబంధమే లేదు అసలు సహజనటి అమ్మంటే ఎలా ఉండాలి కదా ఆడదనం అంటే ఉండాల్సింది చూసి కదా కూర్చోవడం కూడా తెలిసేది కదా కూర్చో చీర కట్టుకుని మొగాలు కూర్చున్నట్టు కూర్చునేదాన్ని ఓకే అప్పుడు రాఘవేంద్ర గారు వచ్చి చెప్పారు అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా అలానే కాల్ తీసి ఇలా పెట్టుకునేదాన్ని అసలే ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు ఓకే సో బట్ మై ఫాదర్ ఇస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు అందుకని ఎక్కువ మాట్లాడేదని కాదు కూర్చోడాలు ఇది అంత అంత ఒక ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు బట్ ఎవరితో మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ అవంతా కూడా జరగదు ఏమన్నా దగ్గర వస్తేనే అక్కడి నుంచి మా నాన్నగారు చూ చూస్తూ ఉంటారు ఏదైనా అంత పక్క అని మా నాన్నగారు పక్కనే కూర్చుంటారు సో ఒక పుస్తకం ఇచ్చేసేవారు ఒక బుక్ నావల్ లేదో లేకపోతే ఒక బుక్ ఇచ్చేసేవారు చిన్నప్పటి నుంచే చదవడం ఎక్కువ నేను ఓకే అంటే ఇలా ఎవరి దగ్గర వచ్చి మాట్లాడటం లేదు కదా అంటే చెడు మార్గం ఎవరు మాట్లాడకుండా నా దగ్గర వచ్చి ఎవరు అడ్వాంటేజ్ తీసుకుని అంటే ఎక్కువ క్లోజ్ గా మాట్లాడడానికి కానీ జోక్ లేయడానికి కానీ అలాంటివన్నీ కుదరేదు కదా బాయ్ అని తెలుసా మా నేను టాంబాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోస్ కి అంటే మా పక్కన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే మన నేను నా తల్లి ఫాదర్ మదర్ మా బ్రదర్స్ ఎంతగా ఉంటే మా రిలేటివ్స్ ఏదో ఒకళ్ళు వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు నెక్స్ట్ మనకు క్లోజ్గా అంటే మనకు ఉండేది క్లోజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది డైరెక్టర్కి ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే కమ్యూనికేట్ ఆ తర్వాత తెలిసేది హీరోకే కదా ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ యాక్ట్ యాక్ట్ చేస్తాం ఇంటరాక్షన్ అంతా వాళ్ళతోనే ఉంటుంది అంటే పెద్దవాళ్ళు అయితే చేయలేము మనం రామారావు నాగేశ్వరరావు అంటే పక్కన వెళ్ళి మాట్లాడడానికి కాదు ఆన్ నాగేశ్వరరావు గారు యూనో ఆయన కొంచెం మా ఏజ్కి కొంచెం అలా అందరినీ కంఫర్టబుల్గా ఉంచాలని మాట్లాడేవారు నాగేశ్వర రామారావు గారు అంటే ఎక్కువ భయం ఉండేది మాకు సో దగ్గరే వెళ్ళి కూర్చునే వాళ్ళం కాదు తర్వాత తర్వాత ఇంకా ఆయన కూడా మెల్లిగా నా వల్ల క్రికెట్ కామెంటరీ వినాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన కూడా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా ఎక్కడో ఆ చెట్ల మధ్య అదేంటే చదువులో ట్రాన్స్ఫర్ ఏం చేస్తున్నది ఆ పిల్ల అని అడిగేవారు ఓకే సరే అమ్మాయి కొంచెం క్రికెట్ పిచ్చండి అందుకని దాంట్లో కొన్ని ఒక్కొక్కప్పుడు మనకి సిగ్నల్స్ ఈ ఆ రోజుల్లో ఈ నెట్వర్క్ లాంటిది ఎక్కడ ఉండదు కదా అడవుల్లో షూటింగ్ అంతా దానికోసం అది ఎక్కడొస్తే దాని అలా వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ పట్టుకుని నన్ను తీసుకొచ్చి ఒక్కొక్కప్పుడు చెప్తారే కాళీ చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి తన అలా ఫేవరెట్ క్రికెట్ ఎవరు ఆఫ్ కోర్స్ ఆ టైంలో గవాస్కర్ ఎక్కువ అండ్ దెన్ నాకు ఏక్నాథ్ సోల్కర్ అని ఒక అతను ఉండేవాడు చాలా ఇష్టం ఏక్నాథ్ సోల్కర్ అని దాని తర్వాత మెల్లిగా ఇంకా చాలామంది ఉన్నారు బట్ ఏదైనా ఒక ఒక టీనేజర్గా ఒక క్రష్ ఒకటి ఉంటుంది కదా అందరికీ ఆ రోజు క్రికెట్ ఎప్పుడు ఆ సినిమా యాక్టర్స్కి క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది మనం చాలా కథలు వింటూ ఉంటాం ఎక్కడ చూసిన ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఉండేది చాలా అసలు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్ సో నేనే కాదు చాలా మంది క్రికెట్ మ్యాచ్కి వస్తున్నారంటే ఆయన తన్ను చూడడానికే వచ్చేవారు ఇల్లు పక్కనే కదా అంటే చిన్నప్పుడు ఆ ఏజ్ లో దూకేవాళ్ళం అంటే ఓకే టెన్ ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు అప్పుడు అంతా కడతారు కదా మనకు ఇది ఉండేది కాదు కదా స్టేడియం ఉండేది కదా కదా టెంపరీ దీంతో కట్టేది ఏంటి అది ఏమంటారు ఉ ఉంటాయి వాటితో కట్టేది సో దాని కింద నుంచి దూరేవాళ్ళం ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు టికెట్ కౌంటర్స్ కాకుండా సో వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ చాలా బాగుండేది కైండ్ ఆఫ్ ఇప్పుడు మనలాగా అట్లాగా అది వేరే టైప్లో ఉండేది అసలు వాళ్ళు యూస్ టు యూనో మనని గైడ్ చేయడం కానీ కూర్చోపెట్టడం కానీ అట్లా ఉండేది పోలీస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు సో ఆ కింద ఉంటుంది కదా స్టాండ్స్ కడతారు కదా దాని మధ్యలో నుంచి దీ కింద నుంచి కొట్టు వెళ్ళిపోయి ఓకే అవన్నీ నేనే లీడింగ్ అనమాట ఆ పిల్లలని అంతా సో సినిమాల్లో కొన్ని సినిమాలు ఇలాంటివన్నీ సీన్స్ ఉంటాయి కదా హీరోయిన్స్ చూపిస్తారు అబ్బాయి ఇలా అదే ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్గా దూకడం పా వెళ్ళిపోవడం అక్కడ నుంచి ఇంకా తర్వాత మెల్లిగా ఇంకా సినిమాలు అయ్యేసరికి బట్ అయినా నాకు ఒకప్పుడు ఏంటంటే నేను అనేదాన్ని ఎప్పుడు నాకు రిలీజన్ అంతా మాకు తెలియదు అందుకు బీ బ్రమాజెస్ట్ ఆ ఫ్యామిలీ కాబట్టి మా రిలీజన్ అంటే ఏంటంటే క్రికెట్ క్రికెట్ ఈస్ మై రిలీజన్ అనేదాన్ని అంతే అంత క్రేజ్ క్రికెట్ ఇంత కదా మీరు బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పరా ఎవ్వరే మాట్లాడరు భయపడే అంటే వాళ్ళు ఎందుకు చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ మా బ్రదర్స్ తో ఎక్కువ పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు నేను వేరే స్కూల్ అండ్ మేబీ ఇయర్స్ ఇయర్స్కి నేను యాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే దాని తర్వాత ఇంకా అలా డ్రిఫ్ట్ అయిపోయి నా బిజినెస్ మా బ్రదర్స్ని చూడడానికి టైం ఉండేది కాదు ఓకే ఐ హార్డ్లీ హ్యాడ్ ఎనీ అంటే వి మిస్ ఒక బ్రదర్స్ అంతా కలిసి ఆడుకోవడం అవన్నీ ఎప్పుడు లేదు ఎప్పుడు వాళ్ళకు దూరంగా ఉంటారు పిల్లలు ఓన్లీ మై సిస్టర్ సుభాష్ ని కదా మేమిద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి తను పొద్దున్న సాయంత్రం చూస్తాను బ్రదర్స్ కాలేజ్కి వెళ్ళిపోయేవారు లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయేవారు లేదా కాలేజ్కి వెళ్ళిపోయేవారు మీ ఇన్ఫ్లుయెన్స్ పడింది అంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత కానీ నా అలాంటి క్యారెక్టర్స్ తక్కువ వచ్చింది తనకి సో డెఫినెట్గా ఉంటుందన్న సేమ్ ఇదే ఉంటుంది ఎందుకంటే సిస్టర్ ఇది అంత తన క్యా సాఫ్ట్ క్యారెక్టర్ బట్ బేసిక్ నాకంటే టాల్ హైట్ ఉంది కొంచెం టఫ్ కనిపిస్తుంది సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ తను చేసింది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి మా బ్రదర్ కూడా ఒక సినిమా చేశాడు మా నా ఓన్ బ్రదర్ నా ఓన్ బ్రదర్ కూడా బ్రహ్మ ముడి అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాడు ఓకే బా దాసరి గారు కొత్త వాళ్ళతో తీశారు అప్పుడు ఆ సినిమాలో వాడు యాక్ట్ చేశాడు ఒక సినిమా బేసికలీ ఈజ్ అ మ్యూజిషియన్ వాడు సో కీబోర్డ్స్ వాడికి అంతా ఆ రోజుల్లో ఏది ఏది కావాలంటే కీబోర్డ్ అంటే నేను వాడు సింగపూర్కి ట్రావెల్ చేసి కీబోర్డ్ తెప్పి అప్పుడు దిలీప్ దిలీప్ అంటే మన ఏఆర్ రెహమాన్ ఒకసారి చెప్పు మీ అంటే మీ అక్క అయితే నీ కీబోర్డ్ అంతా సింగపూర్ వెళ్ళి కొనిస్తారు మాకెవరు కొనిస్తారు అలా అనేవాడు ఓకే సో అట్లా వీళ్ళంతా ఒక బ్యాచ్ అంటే ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు ఎక్కువ కలుస్తారు కానీ కోటి మన వాసు వాళ్ళంతా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉన్నారు వాళ్ళంతా వీళ్ళంతా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా బ్రదర్ ఫ్రెండ్స్ ఓకే